ఏఐసిసి ఏపీసీసీ ఆదేశాల మేరకు ఈ నెల 7వ తేదీ నుండి 17వ తేదీ వరకు పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు, కొత్త ఆస్తి పన్నులను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షులు ఆంకుల వెంకటరమణ తెలిపారు. కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 7వ తేదీ ఉదయం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి భారీగా రిక్షాలతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, ఈ ర్యాలీ పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి బాన్గుడి సెంటర్ మీదుగా సర్పూరం జంక్షన్లోని రూరల్ తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి అక్కడి నుండి తిరిగి కాకినాడ కలెక్టరేట్కు చేరుకుంటుందని ఆయన వివరించారు. ఏడవ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు అటు కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం వైఖరి పెరుగుదల, డీజిల్ పెట్రోలు అలాగే గ్యాస్ పెరుగుదల, అలా నిత్యావసర వస్తువుల పెరుగుదల కోసం మరి 10 రోజులు ఏకదాటిగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి ఇక్కడ పార్లమెంటరీ సంబంధించిన ఇన్ఛార్జీలు, ఆయా సిటీ ప్రెసిడెంట్లు, నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మరి రేపు ఉదయం 10 గంటల నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పవరం సెంటర్ ఎంఆర్ఓ గారి ఆఫీస్ వరకు అక్కడ బయలుదేరి అక్కడి నుంచి వినతిపత్రం ఇచ్చి అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అంశాలన్నీ కూడా మరి రేపు తెలియపరుస్తాం. ఈరోజు ఏంటంటే ఈ రేపు జరగబోయే కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని మరి కాంగ్రెస్ పార్టీ సిటీ ప్రెసిడెంట్గా నేను కోరడం జరుగుతుంది.